Hi guys, it's Raju here. Welcome back to my channel. This video lo nenu meeku Flipkart buy now pay later ane feature ni etla activate cheskovalo chepta. And ee buy now Flipkart ane feature Flipkart lo evariki kuda default ga activate ay undadu. Kachithanga prati customer kuda ippudu nenu cheppe process ni follow avutu ee ippudu nenu cheppe rakamga aithe meeru Flipkart buy now pay later ane feature ni activate cheskovalsi untadi. And asal Flipkart buy now pay later ante entidi ante indlo manaki rendu rakalu untayi. Okati buy now pay later and second the pay later EMI. So first chusukunte manaki buy now pay later ante endi ante, for example ga meeku Flipkart lo meeru oka product ni chusuntaru and dan price vachesi meeku 1000 rupees untadi, but present mi daggara 1000 rupees available ga lekapovachu. So atlantappudu mana daggara dabbu lekapaina gaani products ni Flipkart lo gaani Amazon lo konalante manam em chestam ante credit card gaani Bajaj EMI card gaani use chestam, but ee credit card gaani Bajaj EMI card gaani andar daggara undavu, just oka 20% janala daggare untayi, man migitha 80% janala paristhiti endi ante. So ఈ పే లేటర్ అనే ఆప్షన్ అయితే మిగతా జనాలకి అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్న 1000 రూపీస్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీరు బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ పే అండ్ డెలివరీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ అని ఎట్లయితే ఆప్షన్ చూపిస్తుందో మీకు అక్కడ పే లేటర్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేసుకొని మీరు ఆ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా అడగకుండా మీకు ఆ ప్రొడక్ట్ ని విత్ ఇన్ డెలివరీ టైంలో అయితే డెలివరీ చేస్తారు. అండ్ ఆ డెలివరీ బాయ్ కూడా మనల్ని రూపాయి కూడా డబ్బులు అడగడు, ఫ్రీగా డెలివరీ అయితే చేస్తాడు. మరి మనం ఆ డబ్బులు ఎప్పుడు పే చేయాలి అని అంటే, మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ కొంటామో ఆ ప్రొడక్ట్ కొన్న నుంచి నెక్స్ట్ మంత్ 5th లోపు అయితే మనం ఆ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది అక్టోబర్, సో ఈ అక్టోబర్లో మనం ఫస్ట్ వీక్లో ప్రొడక్ట్ కొన్నా, సెకండ్ వీక్లో ప్రొడక్ట్ కొన్నా, ఏ వీక్లో అన్నా మనం ప్రొడక్ట్ కొనియండి, నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 5th లోపు మనము ఆ ప్రొడక్ట్ యొక్క ఫుల్ పేమెంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. సో ఇది పే లేటర్ అనే ఫీచర్. అండ్ ఇంకొకటి పే లేటర్ ఈఎంఐ అని చెప్పిన సెకండ్ది. పే లేటర్ ఈఎంఐ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపీస్ వర్క్ చేసే మొబైల్ని కొనాలనుకుంటున్నారు, బట్ మీ దగ్గర 10,000 రూపీస్ లేకపోవచ్చు, లేకపోతే మీరు 10,000 రూపీస్కి సంబంధించిన మొబైల్ని ఈఎంఐ రూపంలో కొనాలనుకుంటున్నారు, అంటే మంత్లీ ఎంతో ఎంత పేమెంట్ పే చేసి ఎంతో కొంత పేమెంట్ పే చేసి మీ మొబైల్ని కొనాలనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు మనకు క్రెడిట్ కార్డ్ బజాజ్ కార్డు కానీ ఇట్లాంటి అవసరం ఉంటాయి. బట్ ఈ పే లేటర్ ఈఎంఐ అనే ఫీచర్ ఇట్లా మీకు యాక్టివేట్ అయి ఉంటే, మీరు ఈ 10,000కి సంబంధించిన మొబైల్ని మీకు ఎట్లాంటి క్రెడిట్ కార్డ్ కానీ బజాజ్ కార్డ్ కానీ అవసరం లేకుండా జస్ట్ మీ ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈఎంఐ అనే ఫీచర్ని యూజ్ చేసుకొని మీరు మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అది కూడా ఈఎంఐలో, అంటే 12 మంత్స్ ఈఎంఐలో. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 10,000 మొబైల్ పర్చేజ్ చేసుకున్నట్లయితే ఈ ఫీచర్ని యూజ్ చేసి మీరు మంత్లీ 800 చేంజో ఏమో కట్టేసి మీరు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ని పర్చేజ్ చేసుకునేటప్పుడు కూడా వీళ్ళు మ్యాక్సిమం ఎట్లాంటి డౌన్ పేమెంట్ అయితే అడగరు, ఎందుకంటే మీ మీద నమ్మకం ఉండే మీకు పే లేటర్ ఈఎంఐ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎట్లాంటి డౌన్ పేమెంట్ కూడా అడగరు. మీరు జస్ట్ మంత్లీ పేమెంట్ అనేటివి 800 చేంజో ఎంత ఉంటుంది కదా, ఆ పేమెంట్స్ అనేటివి 12 మంత్స్ వరకు కట్టుకుంటే సరిపోతుంది. సో ఇది పే లేటర్ ఈఎంఐ అండ్ పే లేటర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ పే లేటర్ ఆప్షన్ కానీ పే లేటర్ ఈఎంఐ ఫీచర్ని కానీ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే, మీరు మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ లేనట్టయితే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫ్లిప్కార్ట్ యాప్లో మీ మొబైల్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ కండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఏ నెంబర్ మీద అయితే మీరు ఫ్లిప్కార్ట్ అకౌంట్ యూజ్ చేసిర్రో అదే నెంబర్ మీద లాగిన్ కండి, కొత్త నెంబర్ల మీద లాగిన్ కాకండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అనేది కొత్త కస్టమర్స్కి ఈ పే లేటర్ ఈఎంఐ అనే ఫీచర్ అయితే ఇస్తుందో ఇవ్వదో తెలియదు, ఎందుకంటే దానికి కూడా ఫ్లిప్కార్ట్కి కూడా పాత కస్టమర్స్ మీదనే నమ్మకం ఉంటుంది కాబట్టి. సో మీ ఆల్రెడీ యూజ్ చేసిన నెంబర్తోనే లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు పైన సెర్చ్ బాక్స్లో పే లేటర్ అని సెట్ చేయండి. పే లేటర్ అని సెట్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్ టు 70,000 అని బ్యానర్ అయితే వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ నెంబర్ అయితే అడుగుతుంది ఈ బాక్స్లో. ఈ బాక్స్లో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కింద యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ 12-డిజిట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ నెంబర్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. సో మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, మీ నేమ్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ పూర్తి డీటెయిల్స్ని చూపిస్తుంది. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కింద అగ్రి పైన క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇట్లా ఫ్లిప్కార్ట్ పే లేటర్కి ఇనెలిజిబుల్ అయినట్లయితే మీకు ఇక్కడ ఇనెలిజిబుల్ అనే పాపప్ అయితే వస్తుంది. సో మీరు దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని రోజుల తర్వాత ట్రై చేసినా కానీ మీకు మళ్ళీ వస్తుంది. ఈ ఇనెలిజిబుల్ అనే ఎర్రర్ అయితే
ఒక 10% జనాలకి వస్తుంది. ఎందుకు అని అంటే అది కూడా 10% జనాలకి ఎందుకు వస్తుంది అంటే అంటే ఫ్లిప్కార్ట్కి కొత్తగా వచ్చిన కస్టమర్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగా లీస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కావచ్చు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎలిజిబుల్గా. బట్ మ్యాక్సిమం 90% జనాలకి ఎలిజిబుల్గానే వస్తాయి. సో నాకైతే ఇక్కడ ఎలిజిబుల్గానే ఉన్నా, సో అందుకని నాకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ బాక్స్లో కూడా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో కింద సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ బ్యాంక్లో 1 రూపీ అయితే వీళ్ళు డిపాజిట్ చేస్తారు. మీరు నాకు పైనుంచి మెసేజ్ వచ్చింది 1 రూపీ డిపాజిట్ అయినట్టు, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ 1 రూపీ డిపాజిట్ అయిందంటే మ్యాక్సిమం మనం ఈ పే లెటర్ అనే ఆప్షన్కి ఎలిజిబుల్గా ఉన్నట్లే. సో ఇక్కడ మీకు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ లోడ్ అయిపోయి మీకు ఎంత లిమిట్ వస్తుంది పే లెటర్ నుంచో, మీకు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఎంత లిమిట్ క్రెడిట్ లిమిట్ ఇస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు నాకు చూసుకున్నట్లయితే నాకు జస్ట్ 1000 రూపీస్ మాత్రమే ఫ్లిప్కార్ట్ పే లెటర్ లిమిట్ ఇచ్చింది. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి నాకు 1000 రూపీస్ మాత్రమే ఇవ్వడానికి. ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్లో చాలా ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేసినప్పుడు, నేను అన్బాక్సింగ్ కూడా చేసినప్పుడు ఆర్డర్ చేసి తర్వాత ఆ ప్రొడక్ట్స్ని రిటర్న్ చేస్తుంటుంది. సో అందుకని చెప్పి నేను ప్రొడక్ట్స్ని ఎక్కువగా రిటర్న్ చేసిన కాబట్టి నాకు 1000 రూపీస్ లిమిట్ ఇచ్చింది. అండ్ కొన్ని ప్రొడక్ట్స్కి నేను ఆర్డర్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేద్దుంటి. సో ఏదో కారణాల వల్ల నాకైతే 1000 రూపీస్ లిమిట్ మాత్రమే ఇచ్చింది. బట్ మ్యాక్సిమం అందరికీ కూడా 5000-10000 ఇస్తుంది, 1000 రేర్గా ఇస్తుంది. అండ్ ఇంకొకటి 1000 రూపీసే లైఫ్ లాంగ్ ఉంటుంది అని కూడా కాదు. మనకి మనం ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసుకుంటూ పోయిన కొద్ది ఈ లిమిట్ అనేది మనకు పెంచుతుంది. అప్ టు 70,000 వరకు కూడా మనకి పే లెటర్ అనే లిమిట్ అయితే పెరుగుతూ పోద్ది. సో ఇది ఫ్లిప్కార్ట్ పే లెటర్ అండ్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈఎంఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై అకౌంట్లో ఫ్లిప్కార్ట్ పే లెటర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్ 1000 రూపీస్ లిమిట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు 5000-10000 ఇట్లా మీకు ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ పే లెటర్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఇక్కడ పక్కన చూపిస్తుంది. సో నేను 1000 రూపీస్కి ఎలిజిబుల్గా ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ చూపించట్లేదు. సో నో ప్రాబ్లం, నేను ట్రాన్సాక్షన్ చేసుకుంటూ పోయిన కొద్ది 1000 రూపీస్ కాస్త 5000-10000-20000 కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్ మన క్రెడిట్ లిమిట్ అయితే ఎట్లా పెరుగుద్దో క్రెడిట్ కార్డులలో బ్యాంకులలో ఇది కూడా అంతే. సో ఇది గాయస్ మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ప్రాసెస్ అయితే. అండ్ మీరు ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ కార్డ్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు 1000 లిమిట్ వచ్చిందా, 5000 లిమిట్ వచ్చిందా, 10000 లిమిట్ వచ్చిందా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి ఎంత పేమెంట్ లిమిట్ ఫ్లిప్కార్ట్ ఇస్తుంది అని చెప్పి అయితే. సో ఖచ్చితంగా మర్చిపోకుండా మీ లిమిట్ని అయితే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనము ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ని యూజ్ చేసి ప్రొడక్ట్ ఎట్లా పర్చేజ్ చేయాలి అనేది ప్రాసెస్ అయితే చూసుకుందాం. సో గాయస్ మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఫీచర్ని యూజ్ చేసి మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను ఓపెన్ చేయండి. అండ్ తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి ఇక్కడ ఒక బ్లూటూత్ హెడ్సెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మీకు కావాల్సిన ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద బై నౌ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీ అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది, మీకు కావాల్సిన అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు పే ఆన్ డెలివరీయా, లేకపోతే మీ బ్యాంక్ ద్వారా పే చేస్తారా, లేకపోతే యూపీఐ ద్వారా పే చేస్తారా, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ప్రైస్ అయితే 679 చూపిస్తుంది. ఇంతకుముందు 700 చేంజ్ ఉండే, బట్ ఇక్కడ 679 చూపిస్తుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఫీచర్ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. సో అందుకని చెప్పి నాకు వీళ్ళు 120 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూపన్ అయితే అప్లై చేసారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి 15% డిస్కౌంట్ ఇచ్చారు ప్రొడక్ట్ పైన. అంటే 120 రూపీస్ అయితే నాకు డిస్కౌంట్ చేసారు ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ అయిపోతుంది. సో ఇంతే సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పే లెటర్ ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. బట్ నాకేంటంటే 1000 రూపీస్ లిమిటే వచ్చింది కాబట్టి 1000 రూపీస్కి అండ్ ఈఎంఐ ప్రాసెస్ అయితే ఉండదు. అండ్ ఇది జస్ట్ 700 రూపీస్ హెడ్సెటే కాబట్టి దీనికి కూడా ఈఎంఐ అనే ఆప్షన్ ఉండదు. మీకు లిమిట్ ఎక్కువగా ఉండి ఈఎంఐ ఆప్షన్ వచ్చినప్పుడు మొబైల్స్ పైన ఈఎంఐ ఆప్షన్ సేమ్ దీనిలాగే చూపిస్తుంది. దానిపైన సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయడమే. సో ఇది గాయస్ మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం పేమెంట్స్ ఎట్లా కొనుక్కోవాలి అనే ప్రాసెస్ అయితే. సో గాయస్ చూసినారు కదా ఫ్లిప్కార్ట్ పే లెటర్ని యూజ్ చేసి ప్రొడక్ట్ని ఎట్లా పర్చేజ్ చేయాలో. సో అది ప్రొడక్ట్ని పర్చేజ్ చేసే ప్రాసెస్ అయితే. అండ్ ఇంకోటి నాకు 1000 రూపీస్ కాక 5000-10000 లిమిట్ ఉంటే నేను ఈఎంఐలో ఒక ప్రొడక్ట్ని ఎట్లా పర్చేజ్ చేయాలనే ప్రాసెస్ కూడా చూపిద్దుంటే, బట్ నాకు అది అవైలబుల్గా లేదు. సో అందుకే చూపించలేకపోయిన ఈఎంఐ ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఒకవేళ మనం విత్ ఇన్ టైం లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇందాక ఎవ్రీ మంత్ 5th లోపు మనం పేమెంట్ చేయాలి, నెక్స్ట్ మంత్ 5th లోపు అని చెప్పిన, ఒకవేళ మనం ఆ పేమెంట్ చేయకపోతే మనకి ఏమైనా ఫైన్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది ఫైన్. ఇప్పుడు అందరు క్రెడిట్ కార్డ్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ కానీ ఎట్లా ఫైన్ అయితే ఇస్తున్నారో వీళ్ళు కూడా అట్లనే ఫైన్ చేస్తారు. ఆ ఫైన్ లిస్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది వేరే వాటితో పోల్చుకుంటే.
మీకు ఏ ప్రోడక్ట్ పైన పేమెంట్ లేట్ చేస్తే ఎంత ఫైన్ పడుతుంది అనే డీటెయిల్స్ అయితే పక్కన స్క్రీన్ పైన కనబడుతుంటాయి. సో మీరు అవి చూసుకోండి, ఏ ప్రోడక్ట్కి అంటే ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు మనకు పేమెంట్ చేయకపోయినట్లయితే ఎంత ఫైన్ పడుతుందని. సో ఖచ్చితంగా మీరు ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఫీచర్ని యూజ్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ని కొనుక్కోండి అండ్ వితిన్ టైం లోపల పేమెంట్స్ అయితే చేసుకోండి. సో ఫైన్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ఎలిజిబిలిటీని బట్టి ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకోండి అండ్ వితిన్ టైం లోపల ఖచ్చితంగా పేమెంట్ కట్టేసి ఫైన్లతో అయితే ఇబ్బంది పడకండి. సో ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.